ఆర్టికల్ 370 అంశం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని కుదిపేసింది. సమావేశాల తొలి రోజే సభలో రసాభాసకు దారితీసింది. కాశ్మీరీ పార్టీలు కోరుతున్నట్లు ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యమేనా? ఈ విషయంలో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరేంటి? దాదాపు 6 ఏళ్ల తర్వాత సమావేశమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తొలి రోజే తీవ్ర గందరగోళం కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పీడీపీ ఎమ్మెల్యే వాహిద్ పర్రా తీర్మానం ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ తీర్మానాన్ని విపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తి కాగానే సభలో ఆర్టికల్ 370 తీర్మానం ప్రవేశపెట్టింది పీడీపీ. దీన్ని నిరసిస్తూ పోడియంను చుట్టుముట్టారు బీజేపీ సభ్యులు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్పందించిన స్పీకర్ రహీం రాథర్ ఈ తీర్మానాన్ని తాను అంగీకరించలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో మోదీ సర్కార్ రద్దు చేసింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి అని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. ఈ విషయంలో కేంద్రం కూడా సుముఖంగానే ఉందని, త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాతో పాటు ఆర్టికల్ 370ని కూడా పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నాయి కాశ్మీరీ పార్టీలు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీరీలకు ఆమోదయోగ్యం కాదు అని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సైతం ఇదే మాట అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు చర్యలు చేపడతామని ఆ పార్టీ హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమావేశాల తొలి రోజే అసెంబ్లీలో పీడీపీ తీర్మానం ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. అయితే కేంద్రం మాత్రం ఆర్టికల్ 370 గడిచిపోయిన చరిత్ర అని ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిని పునరుద్ధరించడం అసాధ్యమని తేల్చి చెప్పింది.